So we are writing part 2, okay? So all about electricity, resistors in series and parallel, and now we are going to solve some more problems, okay? Straight away move to problem. Now see this question here. See the question here. Find the value of current I in the circuit given below. మనం I కనుక్కోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఇచ్చిన రెసిస్టర్స్ని మనము ఒక ఈక్వలెంట్ రెసిస్టర్తో కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నారంటే ఏ బీసీ అని మూడు నోట్స్ ఇచ్చాడు. అయితే దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ B ఉంది కదా, ఈ 30 ఓమ్స్ కదా, ఈ 30 ఓమ్ ఒక టెయిల్ ఇది అనుకుంటే ఈ 30 ఓమ్ హెడ్ ఇది కదా, అవును కదా, ఇది హెడ్, ఇది టెయిల్, దీనికి హెడ్, ఇది టెయిల్, దీనికి ఇది హెడ్, ఇది టెయిల్, లేదు ఇది హెడ్, ఇది టెయిల్ అవుతుంది, దీనికి ఇది హెడ్, ఇది టెయిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ ఫస్ట్ రెండు చూసుకుందాం. దీని టెయిల్ దీని హెడ్కి అటాచ్ అయింది కదా, అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి మనకి, ఇవి రెండు ఎలా ఉన్నాయి మనకి, సిరీస్లో ఉన్నాయి. అంటే రెండింటి రీప్లేసెస్ని ఏం పెట్టచ్చు, సో ఇలా పెట్టుకోవచ్చా లేదా, నేను సిరీస్ అంటే ఇలా ఆ నోడ్ రిమూవ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు నేను. ఓకే, అప్పుడేమవుతుంది నాకు ఇక్కడ 30 ఓమ్స్, ఇక్కడ 30 ఓమ్స్, ఇక్కడ 30 ఓమ్స్. సిరీస్లో ఉంటే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది, R1 + R2. సో దాని రీప్లేసెస్ని ఏం పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు, ఇక్కడ 30. ఇవి రెండు ఎలా ఉన్నాయి, దీని హెడ్ దీని హెడ్ ఒక పాయింట్కి టచ్ అవుతుంది, దీని టెయిల్ ఒక పాయింట్కి టచ్ అవుతుంది. ఓకే, మనము ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇది హెడ్, ఇది టెయిల్, లెఫ్ట్ కాబట్టి ఇది హెడ్, ఇది టెయిల్, దీనికి లెఫ్ట్ ఇది కదా, ఇది హెడ్, ఇది టెయిల్. ఓకే, అప్పుడు ఈ ఫస్ట్ రెండు మనకి సిరీస్లో ఉన్నట్టు కాబట్టి నేను సిరీస్లో డైరెక్ట్ యాడ్ చేసుకునేసాను. థర్డ్ది ఆ ఫస్ట్ రెండింటికి దీనికి ప్యారల్గా ఉంటుంది, ఎందుకు, దీని హెడ్ కామన్ పాయింట్ కట్ టచ్ అవుతున్నాయి, దీని టెయిల్ కామన్ పాయింట్ కట్ టచ్ ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్యారలల్లో ఉన్నాయి. రెండు ప్యారలల్లో ఉంటే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది, 1/R eq = 1/60 + 1/30. అంటే 30 + 60/60 × 30, అంటే R eq = 60 × 30/90. ఒక 0 0 క్యాన్సిల్, 3 1 3 3 3 1 3 20, అప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది నీకు, 20 ఓమ్స్. అంటే ఈ మొత్తం సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటంటే 20 ఓమ్స్. వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత, పొటెన్షియల్ డిఫరెన్స్ 2. సో V = 2 వోల్ట్స్, R eq = 20 ఓమ్స్. ఫ్రమ్ ఓమ్స్లా V = IR, V = IR కదా, కాబట్టి V = 2 వోల్ట్స, I × R = 20. సో 2 1s are 2 10s are 2 1s are 2 10s are, I = ఎంత వస్తుంది నీకు, 1/10 ఆంపియర్స్, I = 1/10 ఆంపియర్స్ ఆర్ 0.1 ఆంపియర్స్. ఓకే, సో ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ 2 రెసిస్టర్స్ ఉంది కదా మనకి, ఈ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు కాంబినేషన్ దీంతో మనకి ప్యారలల్గా ఉందన్నమాట, అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సీ హియర్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 10 ఓమ్స్, ఈ 10 ఓమ్స్ సిరీస్లో ఉన్నాడు కదా, ఎందుకు, దీని హెడ్ ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి పోతాం. ఇప్పుడు దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హెడ్ అనుకుందాము, దీన్ని టెయిల్ అనుకుందాం, దీన్ని హెడ్, దీన్ని టెయిల్, దీని లెఫ్ట్ ఇది హెడ్, ఇది టెయిల్, దీనికి ఇది హెడ్, ఇది టెయిల్, దీనికి ఇది హెడ్, ఇది టెయిల్. ఓకే, అనుకుంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఇది చూసుకుందాం, ఇవి రెండు ఎలా ఉన్నాయి మనకి, సిరీస్లో ఉన్నాయి కదా, 10 10 సిరీస్లో ఉన్నాయి కదా, అప్పుడు వాటిని ఎలా రాసుకోవచ్చు నేను, ఇలా అరేంజ్ చేసుకోవచ్చా లేదా, ఇదొక 10 ఓమ్స్, ఇదొక 10 ఓమ్స్, ఆ రెండు ఈ కాంబినేషన్ సిఈకి ఎలా ఉన్నాయి, ఇది మనకి 10 ఓమ్స్, దీంతో ఎలా ఉంటుంది మనకి, దీంతో ప్యారల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ఈ రెండు కలిపి సిరీస్లో ఉన్నాయి, ఆ రెండు ఈ రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి మనకి, ప్యారల్గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం, చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ వచ్చేసి
సో రెండు రీప్లేస్ చేసిన ఏం పెట్టచ్చు, 20 ohms పెట్టచ్చు. ఇక్కడ మనకి 10 ohms ఉంది. ఇప్పుడు ఈ 20 10 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారల్గా ఉంటే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/20 + 1/10. అప్పుడు R ఈక్వలెంట్ ఎంత అవుతుంది మనకి, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/20 + 1/10. దీన్ని ఇంటూ 2/2 చేసుకోవచ్చు కదా నేను. అప్పుడు 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/20 + 2/20, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/20. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 20/3 ohms. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 20/3 ohms. ఓకే, అంటే మనకి పైన అప్పర్ పార్ట్ మొత్తం వచ్చేసింది అనమాట. ఆ అప్పర్ పార్ట్ కింద అంత ఎలా కనెక్ట్ అయింది, ఇలా ఉంది మనకి, ఇలా వచ్చింది కింద, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, అంతే కదా. సో ఇక్కడ 10 ohms, ఇక్కడ 10 ohms, ఇక్కడ మొత్తం ఎంత వస్తుంది మనకి, 20/3. ఇది 20/3 ohms, ఇది 10 ohms, ఇది 10 ohms. ఇప్పుడు దీని హెడ్ దీని టెయిల్, దీని హెడ్ దీనికి టెయిల్, దీని హెడ్ ఇక టెయిల్, కాబట్టి మూడు సిరీస్లో ఉన్నాయి. అప్పుడు R ఈక్వల్ ఏమవుతుంది మనకి, R1 + R2 + R3, అంటే డైరెక్ట్గా 10 + 20/3 + 10, అంటే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 + 20/3. 20 + 20/3 అంటే 320 = 60 + 20/3. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 80/3 ohms. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 80/3 ohms. ఇది అన్నమాట ఓవరాల్గా. ఓకే, మనకి ఎలా ఇచ్చండి, ఇంకోసారి చెప్తాను చూడండి. ఇది ఒక టెన్ ఇచ్చేయండి. ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి, సిరీస్లో ఉన్నాయి. 10 + 10 ఏమవుతుంది, 20. ఆ 20 ఎలా రాసుకోవచ్చు మనము, ఇలా రాసుకోవచ్చు కదా నేను. ఇప్పుడు ఈ 20 10 ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఎందుకు, దీని హెడ్ కామన్ పాయింట్ కానీ మీట్ అవుతున్నాయి, దీని టెయిల్ కామన్ పాయింట్ కానీ మీట్ అవుతున్నాయి, కాబట్టి ప్యారలల్ ఉన్నాయి. 20 10 ప్యారలల్ ఉంటే మనకి ఈక్వలంటే ఏమొస్తుంది, 1/20 + 1/10, అంటే ఏమొస్తుంది మనకి 20/3. ఆ వచ్చిన 20/3 ఏమొస్తుంది నీకు, ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ 10, ఇది 10, ఇది 20/3. మూడు ఎలా ఉన్నట్టు నీకు, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి, కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాం, 10 + 20/3 + 10. ఓకే, నా విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ, ఇది హెడ్, ఇది టెయిల్. ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్, లెఫ్ట్ని హెడ్ అనుకుందాం, రైట్ని టెయిల్ అనుకుందాం. లెఫ్ట్ హెడ్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్. ఓకే, దీన్నే ఈ డయాగ్రామ్నే నేను కొంచెం మాడిఫై చేసి రాస్తాను చూడండి. ఈ డయాగ్రామ్నే కొంచెం మాడిఫై చేసి మనకి కనిపించే విధంగా నేను రాసుకుంటాను చూడండి. ఫస్ట్ ఏసీ డ్రా చేస్తాను, ఏ సి, ఫస్ట్ ఏసీ డ్రా చేశాను. తర్వాత పైన డి ఉంది కదా, డి డ్రా చేస్తాను. ఈ డి డ్రా చేస్తాను చూడండి, ఎలా ఉంది మనకి డి. ఇలా ఒక రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ ఇలా ఒక రెసిస్టెన్స్ ఉంది అన్నమాట. ఇది డి అవుతుంది అన్నమాట. ఓకే ఓకే, పాయింట్ ఇది డి. ఓకే, ఇది డి. సో ఇదేమవుతుంది మనకి, 3 ohms. ఇదేమవుతుంది మాకు, 7 ohms. ఇదేమవుతుంది, 10 ohms. కింద కూడా అలాంటిది అన్నమాట. సో ఇదే డయాగ్రామ్ని ఈ విధంగా రాసుకోవచ్చా లేదా. ఇక్కడ 10 ohms, ఈ కనెక్షన్ బి, ఈ కనెక్షన్ మీన్ ఇది వచ్చి 5 ohms, ఇది వచ్చి 5 ohms. ఇదే డయాగ్రామ్ని ఈ విధంగా రాసుకోవచ్చా లేదా, ఖచ్చితంగా రాసుకోవచ్చు. నేనేం చేయట్లే, డయాగ్రామ్ని కొంచెం టిల్ట్ చేస్తున్నాను, నేను డయాగ్రామ్ని కొంచెం టిల్ట్ చేస్తున్నా, అంటే ఈ డయాగ్రామ్ని నేను కొంచెం టిల్ట్ చేస్తున్నా. అప్పుడు ఇదే ఈ విధంగా కనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు చూడండి బాగా, ఈ హెడ్ దీనికి టైల్ అవుతుంది కదా, ఈ హెడ్ ఇక్కడ టెయిల్, అంటే దీని టెయిల్ హెడ్ కనెక్ట్ అయింది కదా. అంటే ఈ 3 7 ఎలా ఉన్నాయి, సిరీస్, 3 and 7 అని సిరీస్ ఎలా పెట్టుకోవచ్చు నేను. ఈ 3 ohms ఇక్కడ 7 ohms, నౌ ఇక్కడ 10 ohms. ఇది ఏ, ఇది సి. నెక్స్ట్ ఈ 10, ఈ 5 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కదా. ఎందుకు, దీని హెడ్ ఇక్కడ టెయిల్, దీని హెడ్ దీనికి టెయిల్ అవుతుంది కదా, కాబట్టి ఏమొచ్చు నేను, సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఒక 10 ohms, ఇంకోటి 5 ohms, ఇంకోటి 5 ohms. 3 7 10 10 5, అప్పుడు ఏమవుతుంది మనకి,
10 ohms. Next 10 ohms. Next 15 ohms. 10 ohms, 10 ohms, 10 plus 15. Series అంటే డైరెక్ట్ యాడ్ చేసాం కదా, 3 plus 7 10, ఇక్కడ 10, ఇక్కడ 15. అప్పుడు మనకి ఈ మూడు ఎలా ఉన్నాయి, మనకి కామన్ హెడ్స్, కామన్ జంక్షన్ కార్డ్ జాయిన్ అవుతున్నాయి. ఆల్ టైల్స్ ఇంకో కామన్ జంక్షన్ కార్డ్ జాయిన్ అవుతున్నాయి. కాబట్టి ఈ మూడు ఎలా ఉన్నాయి మనకి, ప్యారలల్. అప్పుడు 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/15, 1/10, 1/10, 2/10 ప్లస్ 1/15. ఓకే, అప్పుడు మనకి ఆర్ 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 2/10 అంటే 1/5 ప్లస్ 1/15. సో దీన్ని నేను ఇంటూ 3/3 చేసుకుంటే నాకు 3/15 ప్లస్ 1/15. 1/R ఈక్వల్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 4/15. దేర్ఫోర్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 15/4 ohms. ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 15/4 ohms. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక 5 ohms ఉంది, ఇక్కడ 10 10 ఇలా ఉన్నాయి, ఇక్కడ 10 10 ఇలా ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక 5 ohms అనమాట. దీన్ని కొంచెం నీట్గా డ్రా చేసుకుంటే మనకి ఎలా వస్తుంది చూద్దాం. ఒకసారి చూద్దాం ఈ డయాగ్రామ్ దగ్గర, ఇక్కడ మనకి సేమ్ అదే కదా ఉంది, ఇక్కడ ఇక్కడ 5 ohms 5 ohms, 10 10 10 10 5. బాగా చూసుకున్నట్టయితే ఫస్టే ఈ 10 ohms 10 ohms ఎలా ఉన్నాయి మనకి, రెండు కూడా ప్యారల్. ఎందుకు, దీని హెడ్ కామన్ జంక్షన్ కార్డ్ జాయిన్ అవుతున్నాయి, దీని టైల్ కామన్ జంక్షన్ కార్డ్ జాయిన్ అవుతున్నాయి, కాబట్టి ప్యారల్. ఇది కూడా సేమ్ అలానే ఉంది కాబట్టి ఇది కూడా ప్యారల్. రెండు ప్యారల్గా ఉంటే 1/10 1/10 ఏమవుతుంది మనకి, 2/10 అంటే 1/5. ఏంది ఇది 1/R ఈక్వల్ టు, అప్పుడు R ఏమవుతుంది 5. సో రెండు ప్యారల్గా ఈక్వల్గా ఉన్నాయంటే దాని ఈక్వలెంట్ వచ్చి దానిలో హాఫ్ అవుతుందండి. రెండు ప్యారలల్గా ఉండి ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి ఆ రెండు దాంట్లో హాఫ్ అవుతుంది అనమాట. అంటే 10 10 ఉందనుకోండి 5 వస్తుంది అనమాట. ఓకే, నౌ ఇప్పుడు ఎలా చేసుకోవచ్చు నేను ఈ 5 ohms, ఇక్కడ ఒకటి 5 ohms, ఇంకోటి కూడా 5 ohms, నెక్స్ట్ కిందన 5 ohms. ఇది 5, ఇది 5 ప్లస్ 5, ఇది 5. ఎందుకు, ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి, ఈ మధ్యలో రెండు ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి, కాబట్టి 5 ohms. సిరీస్లో ఉంటే మనకు ఫార్ములా ఏంది, డైరెక్ట్గా అడిషనే కదా, సిరీస్లో ఉంటే డైరెక్ట్గా అడిషన్. 10 ohms 5 ohms, మూడు ఎలా ఉన్నాయి మనకి ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఉంటే మన ఫార్ములా ఏంది, 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/5. 1/5 1/5 2/5 ప్లస్ 1/10, దీన్ని ఇంటూ 2/2. 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 4/10 ప్లస్ 1/10, దట్ ఇస్ ఈక్వల్ టు 5/10. 5 ones are 5 twos are. 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 1/2, దేర్ ఫోర్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 2 ohms. R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 2 ohms. నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 1 ohm ఇస్ కట్ ఇన్ టు 3 equal parts. ద 3 equal parts ఆర్ జాయింట్ ఇన్ ప్యారలల్. 1 ohm ఉంది అన్నమాట, ఈ 1 ohm రెసిస్టెన్స్ని 3గా డివైడ్ చేసి ప్యారలల్ కనెక్ట్ చేశాయంట. అంటే ఇదేమవుతుంది 1/3 1/3 1/3, అంతే కదా. 1 ohmని 1ని మనం 3 equal parts ఎలా డివైడ్ చేస్తాం, 1/3 కదా అవుతుంది. సో 1/3 1/3 1/3, ఈ మూడింటిని వాడు ఏం చేస్తాడంటే ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నాడు. అయితే ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది, 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇక్కడ R1, R2, R3 ఎలా ఉన్నాయి మనకి, 1/3 కదా. దేర్ ఫోర్ 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 1/1/3 ప్లస్ 1/1/3 ప్లస్ 1/1/3. డినామినేటర్లో ఇంకో డినామినేటర్ ఉంటే న్యూమినేటర్కి వెళ్తుంది అనమాట. అంటే 3 ప్లస్ 3 ప్లస్ 3, ఏంది 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 ప్లస్ 3. 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 9. R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 1/9 ohms, విచ్ ఈస్ లెస్ దాన్ 1 ohm. అంటే 1 ohmని డివైడ్ చేసి నువ్వు 3గా ప్యారలల్ కనెక్ట్ చేసావంటే దానికన్నా తక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ప్యారలల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి తక్కువ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట.
విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, గివెన్ 3 రెసిస్టెన్స్ ఆఫ్ 30 ఓమ్స్ ఈచ్, హౌ కెన్ దే కన్వర్ట్ టు టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 90? మనకి 30 ఓమ్స్ 3 ఉన్నాయన్నమాట. నైంటీ అంటే చూస్తాను చెప్పొచ్చు కదా, మనకి 90 ఎప్పుడు వస్తుంది? 90 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 30 ప్లస్ 30 కదా. ప్లస్ చేస్తామంటే దాని మీనింగ్ ఏంది? సిరీస్ కదా. కాబట్టి 3 రెసిస్టర్స్ని సిరీస్లో పెట్టాడంటే అప్పుడు మనకి ఈక్వలెంట్ ఏమొస్తుంది? మనకి ఈక్వలెంట్ ఏమొస్తుంది? మనకి ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ R3, అంటే 30 ప్లస్ 30 ప్లస్ 30, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 90. కాబట్టి 90 ఎప్పుడు వస్తుంది? మనకి సిరీస్లో ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 10 ఎప్పుడు వస్తుంది? 45 ఎప్పుడు వస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ప్యారలల్, అప్పుడు 1/R ఈక్వల్ ఏమవుతుంది మనకి? 1/30 ప్లస్ 1/30 ప్లస్ 1/30. సో 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 3/30. 3 ones are 3 tens are. 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. దేర్ఫోర్ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 ohms. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 ohms, అంటే 10 ఎప్పుడు వచ్చింది మనకి? ప్యారలల్. కాబట్టి దీనికి ఏం రాస్తాను నేను? ప్యారలల్. దీనికి ప్యారలల్, ఇది సిరీస్. అయితే ఈ 45 ఎప్పుడు వస్తుంది చూద్దాం. 45 రావాలంటే మనకి 30 ప్లస్ 15 ఒక కాంబినేషన్ కదా. అయితే 30 ఒక రెసిస్టెన్స్ అట్లా పెడద్దాం. 30 15 ఎప్పుడు వస్తుంది? దీనికి 2 30 ప్యారలల్ కనెక్ట్ అయింది అనుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నాం, 2 equal resistors కానీ ప్యారలల్ కనెక్ట్ అయితే దాని ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆ ఉన్న దాంట్లో హాఫ్ అవుతుంది అన్నమాట. అంటే 1/30 ప్లస్ 1/30 ఏమవుతుంది మనకి? 2/30, అంటే 1/15. రెసిప్రోకల్ చేసి 15 ఒకటి. సో దీని ఈక్వలెంట్ ఏమవుతుంది? 15. దీనికి ఎలా ఉంది? సిరీస్లో కనెక్ట్ అయింది కాబట్టి 30 ప్లస్ 15, విచ్ ఇస్ 45. అంటే 45 రావాలంటే 30 ఓమ్ రెసిస్టెన్స్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ 230 ohms విచ్ ఆర్ ఇన్ ప్యారలల్. ఓకేనా? ఇలా ఉంటుందని మనకి. నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, ఏ 5 ohm రెసిస్టర్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎ ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ రెసిస్టర్స్. అంటే ఒక 5 ohms ఉంది, ఇక్కడ ఏంటంటే 6 ohms చాలా ఉన్నాయి. 6 ohms మనకి చాలా ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి తెలియదు మనకి, ఎన్ని ఉన్నాయి తెలియదు, కానీ అన్నీ ఎలా ఉన్నాయి మనకి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే మనకు ఫార్ములా ఏంది? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అయితే మనకి ఆన్సర్ 7 రావాలి. ఓకే, అప్పుడు 1/R ఈక్వల్ ఏమవుతుంది నీకు? 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6, అండ్ 7 to n resistors కదా. అప్పుడు 1/R ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే 2/6, 3 ఉంటే 3/6, n ఉంటే n/6. అప్పుడు R ఈక్వల్ అంటే ఏమవుతుంది నీకు? 6/n. ఇది దీనికి మాత్రమే ఇది ఉండే కదా 6/n. ఇది ఏమైంది? ఈ 5 ohm రెసిస్టెన్స్తో సిరీస్లో కనెక్ట్ అయింది. అప్పుడు ఓవరాల్ ఈక్వలెంట్ ఏమవుతుంది నీకు? 5 ప్లస్ 6/n. కానీ వాడు ఎంత చేశాడు ఓవరాల్గా? 7 ఓవరాల్గా 7, విచ్ ఈస్ ఈక్వల్ టు 7. 5 ప్లస్ 6/n ఈజ్ ఈక్వల్ టు 7. 6/n ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 5. 6/n ఈజ్ ఈక్వల్ టు 2. 6/2 ఈజ్ ఈక్వల్ టు n, అంటే n ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకి ఇటువంటివి 3 ఉండాలన్నమాట. ఓకేనా? 1 2 3. సో ఇప్పుడు నీకేమొస్తుంది? మనకి ఈక్వలెంట్ 7 వస్తుంది అన్నమాట. ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నౌ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 resistors వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇస్ 9 ohms, వెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ 2 ohms అన్నమాట. అయితే ఆ వాల్యూ ఎంత అంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే మన ఫార్ములా ఏంది? R1 ప్లస్ R2, ఎంత అంటే అప్పుడు 9. ప్యారలల్ అంటే 1/R1 ప్లస్ 1/R2, అప్పుడు ఎంత? 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే అది? 1/2, అంటే 1/R1 ప్లస్ 1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషన్. దీన్ని ఏం చేసుకుంటే మనము సాల్వ్ చేసుకోవాలి బై సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటాం మనం. R2 ఏమవుతుంది ఇక్కడ నుంచి? 9 మైనస్ R1 రాసుకోవచ్చు కదా. R1 ప్లస్ R2 9, కాబట్టి ఈ R1ని అపకుంచుకుంటాం. అప్పుడు ఏమవుతుంది నాకు? R2 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ R1, అంతే కదా వచ్చింది మనకి. ఈ R2 ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, అంటే 1/R1 ప్లస్ 1/9 మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు 1/2. మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి నేను
1 by x plus 1 by 9 minus x is equal to 1 by 2. మనకి x ఉంటే కానీ మనకి చేయి కదలదు అన్నమాట. కాబట్టి x పెట్టుకుంటాను నేను. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటాను. సో 9 మైనస్ x ప్లస్ x బై x ఇంటూ 9 మైనస్ x ఇస్ ఈక్వల్ టు 1 బై 2. 9 మైనస్ x ప్లస్ x బై x ఇంటూ 9x మైనస్ x ఇంటూ x x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 బై 2. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్. అప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ 9 బై 9x మైనస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 బై 2. క్రాస్ మల్టిప్లై చేస్తే 18 ఇస్ ఈక్వల్ టు 9x మైనస్ x స్క్వేర్. అన్నింటిని కూడా మనం ఈ పక్కకు తెచ్చుకుందాం. x స్క్వేర్ మైనస్ x ఈ పక్క ప్లస్ x స్క్వేర్ ఇది మైనస్ 9x ప్లస్ 18 ఇస్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని మనం స్ప్లిటింగ్ మెల్ ద్వారా చేసుకుంటే ఏమొస్తుందంటే మనకి x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 3x మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 మైనస్ మైనస్ 6 ఇంటూ మైనస్ 3 ప్లస్ 18. కాబట్టి x ఇంటూ x మైనస్ 6 మైనస్ 3 ఇంటూ x మైనస్ 6 అంటే x ఇస్ ఈక్వల్ టు 3 ఓమ్స్ అన్న కావచ్చు, x ఇస్ ఈక్వల్ టు 6 ఓమ్స్ అన్న కావచ్చు అన్నమాట. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. సో విల్ స్టాప్ హియర్.